KL Rao Bhavan lo Vijayawada Bar Association BBA Nyayavadulu Ennikalu Prashantanga Jarigayi. Covid Nibandhanalu Patistu Masku Dharinchi Tama Votunu Nyayavadulu Vinioginchukunnaru. Mottam Votarlu 2071 Mandi Undaga Veerilo Purushulu 1598 Mahilalu 473 Mandi Unnaru. Vijayawada Bar Association Nyayavadula Ennikalu Nyayasthanala Pranganam Pakkane Unna KL Rao Bhavan lo Prashantanga Jarigayi. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎన్నికలు జరిగాయి. బీబీఏ ప్రధాన ఎన్నికల అధికారిగా కొండపల్లి సత్యనారాయణ వ్యవహరించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరించి తమ ఓటును న్యాయవాదులు వినియోగించుకున్నారు. మొత్తం ఓటర్లు 2071 మంది ఉండగా వీరిలో పురుషులు 1598 మహిళలు 473 మంది ఉన్నారు. బీబీఏ అధ్యక్ష పదవికి బీవీ రంగారావు, డిపి రామకృష్ణ, జీవీఎన్ఎన్ఎస్ మూర్తి, నరహరిశెట్టి శ్రీహరి, పివై కిరణ్ కుమార్, ఉపాధ్యక్ష పదవికి కూరపాటి అనంతబాబు, పరాగటి రవీంద్రబాబు, ప్రధాన కార్యదర్శి పదవికి బొమ్మసాని రవి, డి వెంకటేశ్వర ప్రసాద్, జన్ను శ్రీధర్, గ్రంథాలయ కార్యదర్శి పదవికి మానుకొండ దుర్గాప్రసాద్, పిల్లా సత్యనారాయణ, స్పోర్ట్స్ కల్చరల్ కార్యదర్శి పదవికి కంచర్ల త్రినాథ్ కుమార్, కొల్లిపర నవీన్ కుమార్, పివిఎస్వి ప్రసాదరావు, మహిళా కార్యదర్శి పదవికి కేఎంఆర్ కమల, పి జయలక్ష్మి, ఎస్ రాజ్యలక్ష్మిలు పోటీలో ఉన్నారు. సంయుక్త కార్యదర్శి పదవికి మెంటే కనకయ్య, కోశాధికారి పదవికి ముకుంద నాగబాబులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న మతోన్మాద శక్తులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ లీడర్స్ ఫోరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. చర్చిలు, ప్రార్థనా స్థలాలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావని 2018లో హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినా కోర్టు ఉత్తర్వులను భేకాతరు చేస్తూ క్రైస్తవులపై విషం కక్కుతున్నాయంటూ ఫోరం ప్రతినిధులు మతోన్మాద శక్తులను తప్పుబట్టారు. కొంతమంది మతోన్మాద శక్తులు సమాచార హక్కు చట్టం ముసుగులో క్రైస్తవులను ఆందోళనకు గురి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ లీడర్స్ ఫోరం రాష్ట్ర చైర్మన్ ఆలివర్ రాయ్ తెలిపారు. విజయవాడలోని మహానాడు రోడ్డులో గల ఆలివ్ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొంతమంది మతోన్మాదులు ఆర్టీఏ చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఆంధ్రప్రదేశ్లోని క్రైస్తవులు పాస్టర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి కుట్రలు చేస్తున్నారని, ఇది సమాచార చట్టానికి వ్యతిరేకమన్నారు. దీంతో వారు భయపడుతున్నారన్నారు. గత 6 నెలల నుంచి మతోన్మాద అనుబంధ సంస్థలకు చెందిన కొంతమంది వ్యక్తులు జిల్లాలోని కొన్ని మండలాల్లో క్రైస్తవుల యొక్క వ్యక్తిగత సమాచారాన్ని ఆరాధిస్తూ వారి యొక్క మనోభావాలను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. మండలాల్లోని కొంతమంది ఎంఆర్ఓలపై మతోన్మాద దుష్టశక్తులు ఒత్తిడి తీసుకొచ్చి ఆయా గ్రామాల్లో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు, ఏ చర్చిలకు వెళ్తున్నారు, గృహాలలో ప్రార్థనలు చేస్తున్నారా లేక ప్రార్థనా మందిరాలలో ప్రార్థనలు చేస్తున్నారా, ఏమైనా విదేశీ నిధులు వారికి వస్తున్నాయా తదితర వివరాలను సేకరిస్తున్నారని, దీంతో మారుమూల ప్రాంతాలలో పాస్టర్లు సేవ చేయడానికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. చర్చిలు, ప్రార్థనా స్థలాలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావని 2018లో హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కోర్టు ఉత్తర్వులను ఈ దుష్టశక్తులు బేఖాతరు చేస్తూ క్రైస్తవులపై విషం కక్కుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ లీడర్స్ ఫోరం అంటే ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవ నాయకులు అందరం కలిసి ఒక వేదిక ఏర్పాటు చేసుకున్న ఏబిసిఎల్ఎఫ్ తరఫున రాష్ట్ర చైర్మన్గా నేను ఆలివర్ రాయ్, అలాగే కో చైర్మన్గా రెవరెన్ జోసెఫ్ మోసెస్ గారు, అలాగే సిఎస్ఐ చర్చెస్ ప్రతినిధిగా రెవరెండ్ కరుణానిధి గారు ఈరోజు ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఎంఆర్ఓ ఆఫీసెస్లో దాఖలవుతున్న ఆర్టీఐ అప్లికేషన్స్ మీద మేము ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఏ వ్యక్తి తాలూకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికి యాక్ట్ ఒప్పుకోదు. అలాగే కొన్ని హైకోర్టు తీర్పులు అనుసారంగా మనం చూసుకుంటే ఏ మతానికి చెందిన ప్రార్థనా స్థలాన్ని గురించి కానీ ఏ మతానికి చెందిన వ్యవస్థ గురించి కానీ ఆర్టీఐ చట్టం ప్రకారం వారు సమాచారం కోరడానికి వీలు లేదు. కానీ కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ఎంఆర్ఓ ఆఫీసెస్లో ఈ గ్రామంలో ఎన్ని చర్చిలు ఉన్నాయి,
ఈ గ్రామంలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు, ఆ చర్చ్ నిర్వహించే సభ్యులు తాలూకు వివరాలు, క్రైస్తవుల తాలూకు వివరాలు వారు కోరడం జరుగుతుంది. ఇటువంటి ఆర్టీఓ అప్లికేషన్ ఒకటి కాదు, అంటే పశ్చిమ గోదావరి పోలవరం దగ్గర ఒకటి, అట్లాగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక అప్లికేషన్స్ వస్తున్నాయని మా దృష్టికి వచ్చినప్పుడు మేము నిన్న ఉదయం ఆర్టీఐ కమిషనర్ రిటైర్డ్ ఐఏఎస్ రమేష్ గారిని మంగళగిరిలో కలవడం జరిగింది. ఏపీ క్రిస్టియన్ లీడర్స్ ఫోరం కో కన్వీనర్ రెవరెండ్ జోసెఫ్ మోసెస్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ఏ మనిషి అయినా తనకి ఇష్టం వచ్చిన మతం స్వీకరించవచ్చునని, మత స్వేచ్ఛ కల్పించిందని, అయితే క్రైస్తవులు పాస్టర్స్పై దాడి చేయడం, చర్చిలను ధ్వంసం చేయడమే కాకుండా క్రైస్తవులను కించపరిచే విధంగా కొన్ని దుష్టశక్తులు బరి తెగించి పాల్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచార హక్కు చట్టం దుర్వినియోగం చేస్తూ దుష్టశక్తులు క్రైస్తవులపై చేస్తున్న అరాచకాలపై గత వారం ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల కలెక్టర్లకు ఏపీ క్రిస్టియన్ లీడర్స్ ఫోరం వినతి పత్రాలను అందచేయడం జరిగిందన్నారు. అలాగే రాష్ట్రంలోని క్రైస్తవులపై జరుగుతున్న దురాగతాలను, వ్యక్తిగత సమాచారాన్ని నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన సమాచార కమిషనర్ పి రమేష్ కుమార్ ఐఏఎస్ని కలిసి వినతి పత్రం అందచేయటం జరిగిందని, దీంతో కమిషనర్ సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ఏపీ సిఎల్ఎఫ్ చైర్మన్ గారితోనూ, సిఎస్ఐ ప్రతినిధి రెవరెండ్ కరుణానిధి గారితోనూ కలిసి పంచుకుంటున్న ముఖ్యమైన విషయాలు, నేటి పరిస్థితులు, వస్తున్నటువంటి చట్టాలు క్రైస్తవ విశ్వాసము కలిగినటువంటి వారి యొక్క మనోభావాల్ని బాగా గాయపరిచేలాగా ఉన్నాయి, దెబ్బతీసేలాగా కాదు. ఏ మతమునకు లేనటువంటి పెట్టనటువంటి చట్టాలు కేవలము క్రైస్తవ మతానికి, క్రైస్తవ విశ్వాసానికి మాత్రమే వర్తించేలా ఎందుకు పెడుతున్నారు అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. నంబర్ వన్. నంబర్ టూ, క్రైస్తవ విశ్వాసానికి సంబంధించి ఒక యాక్ట్ వచ్చింది అంటే ఆ యాక్ట్ మరొక యాక్ట్ని కాంట్రాడిక్ట్ చేస్తుంది. ఒక చట్టంలోనేమో ఒక రకంగా చెప్తే మరొక జీవో తీసుకొచ్చి దానికి భిన్నమైనటువంటి అర్థాన్ని, పదార్థాన్ని తీసుకొచ్చి క్రైస్తవ విశ్వాసులైనటువంటి వారి మీద భయంకరమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేయడం, సేవ చేసే వారి మీద క్రియేట్ చేయడం జరుగుతుంది. మూడవది, చాలా ప్రధానమైనది, క్రైస్తవ సేవ అనేది ఆత్మీయమైనటువంటిది, ఆత్మీయ కోణంలో ఆలోచించవలసినటువంటిది, ఆత్మీయ కోణంలో పరిగణించవలసింది, ఆత్మీయ కోణంలోనే దానికి సంబంధించిన చట్టాలు చేసినా చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అయితే సామాజిక కోణంలో దాన్ని చూసినట్లయితే అక్కడ కాంట్రడిక్షన్ వస్తుంది. ఈ సమావేశంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ కౌన్సిల్ చైర్మన్ బుర్రి శాంసన్, సిఎస్ఐ ప్రతినిధి రెవరెండ్ కరుణానిధి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు మంచి విద్యను అందించాలనే లక్ష్యంతో పరీక్షా ఫీజును చెల్లిస్తున్నామని ఏపీ ఫైబర్ కేబుల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి అన్నారు. ముత్యాలంపాడు సాయిబాబా ప్రేమీ మండలి ఆధ్వర్యంలో మందిర గౌరవ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి కర్ణాటి స్కూల్లో 10వ తరగతి విద్యార్థుల పరీక్షా ఫీజు నిమిత్తం 3 పాఠశాలలలోని 108 మంది విద్యార్థులకు సంబంధించిన చెక్కును అందించారు. ముత్యాలంపాడు సాయిబాబా ప్రేమీ మండలి ఆధ్వర్యంలో మందిర గౌరవ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి కర్ణాటి స్కూల్ నందు 3 పాఠశాలలకు సంబంధించిన పరీక్ష ఫీజు చెక్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో 23వ డివిజన్ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి, 25వ డివిజన్ కార్పొరేటర్ శకుంతల దేవి పాల్గొన్నారు. అనంతరం పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ, గత 14 సంవత్సరాలుగా 10వ తరగతి చదువుకునే మున్సిపల్ స్కూల్ విద్యార్థులకు పరీక్షా ఫీజును అందజేస్తున్నామన్నారు. కొంతమంది పేద పిల్లలను పూర్తి స్థాయిలో చదివించేవాళ్లమని, కానీ బాబావారి ప్రసాదం అందరికీ అందాలనే ఉద్దేశంతో అందరికీ పరీక్షా ఫీజులను అందచేస్తున్నట్లు చెప్పారు. చాలా చోట్ల పిల్లలను చదివించే స్తోమత వారి తల్లిదండ్రులకు లేదని, పిల్లలకు మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థిని అత్యున్నత స్థాయికి చేర్చాలి అనేది తమ లక్ష్యమని చెప్పారు. నియోజకవర్గంలో ఉండేటువంటి మున్సిపల్ స్కూల్స్కి సంబంధించినంత వరకు కూడా 1,373 మంది విద్యార్థులకి 10th క్లాస్ పరీక్ష ఫీజుని 1,71,625 రూపాయలు చెల్లించి వారి జీవితాలన్నీ బాగుండాలని, డ్రాప్అవుట్స్ లేకుండా ఎగ్జామినేషన్ రాయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో షిర్డీ సాయిబాబా మందిరం ఆధ్వర్యాన మేము ఈ కార్యక్రమాన్ని మేమందరం కూడా వేసుకుని ఈ కార్యక్రమం దాని ద్వారా మేము ఈ డబ్బుని వారందరికీ కూడా అందజేయడం జరుగుతోంది. మా యొక్క ఉద్దేశం ఒకటే,
చిన్న స్థాయిలో ఉండేటువంటి కార్మిక వ్యవస్థ నుంచి వచ్చేటువంటి పిల్లలు ఇక్కడ చదువుకుంటా ఉన్నారు. వారందరి యొక్క జీవితాలు బాగుండాలని, IIIT లో సీట్స్ సంపాదించాలని, భవిష్యత్తులో మంచి మంచి ఉద్యోగ వ్యవస్థలోకి వాళ్ళు రావాలని, సమాజం యొక్క పరిణామ క్రమంలో వారి యొక్క జీవనం మరింత మెరుగుపడాలనేటువంటి ఉద్దేశంతో చర్య తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ప్రభుత్వం కూడా అనేక రకాలైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నప్పటికీ కూడా ప్రజల యొక్క బ్రతుకుల్లో సరైనటువంటి న్యాయం జరగట్లేదు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ ఫీజులన్నింటినీ కూడా మేము కట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోమని కూడా కోరుకుంటున్నాం. ముత్యాలంపాడు సాయిబాబా ప్రేమ మందిర్ తరపున సుమారుగా 23వ డివిజన్ మా డివిజన్లో చైర్మన్ గారు గౌతమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 98 మందికి 73 మంది కనరామోన్రా స్కూలు, 25 మంది సివిఆర్ స్కూలు, 98 మంది సుమారు 100 మంది విద్యార్థిని విద్యార్థులకు ఫీజు లేకుండా ఎవరు కూడా చదువు ఆకూడదనే ఒక మంచి ఉద్దేశంతో మరి సాయిబాబా దేవస్థానం తరపున మరి గౌతమ్ రెడ్డి గారు చైర్మన్ గారు మరి 100 మంది మా డివిజన్ పిల్లలకి ఇచ్చినందుకు వాళ్ళ ఫీజులు కట్టుకొని వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి సేవా కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్గా ఆ సాయిబాబా ముత్యాలంపాడు టెంపుల్ కమిటీ వారికి గౌతమ్ రెడ్డి గారికి ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దాన్ని సద్వినియోగం చేసుకొని పిల్లలందరూ కూడా బాగా చదువుకొని ఉన్నస్థితికి రావాలని, 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్లో మంచి మార్కులతో 10కి 10 తెచ్చుకొని పాస్ అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అంటే పిల్లలకు కానీ ఈ స్కూలు యాజమాన్యం కానీ తల్లిదండ్రులు కానీ అలాగే ఈ ప్రోత్సాహకాలు ఇచ్చినటువంటి దేవస్థానం వాళ్ళు కానీ స్థానిక కార్పొరేటర్గా మేము కానీ అందరం కూడా సంతోషిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పిల్లలందరూ కూడా బాగా చదువుకొని ఒక ఉన్నత స్థితికి రావాలని వారి యొక్క సంకల్పాలన్నీ కూడా సాయిబాబా నెరవేర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి సాయిబాబా గుడి టెంపుల్ యాజమాన్యాన్ని గౌతమ్ రెడ్డి గారిని శ్రీహరి గారిని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యను ఆజాదీ కా అమృత్ దివస్ కార్యక్రమంలో విస్మరించడం కేంద్రానికి తగదంటూ మాజీ ఎమ్మెల్యే కె సుబ్బరాజు ఆవేదన వ్యక్తం చేశారు. త్రివర్ణ పతాకం రూపొందించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నగరంలోని బాపూజీ మ్యూజియంలో గల వెంకయ్య విగ్రహానికి ఇస్కపు బృందం నివాళులర్పించి ర్యాలీ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ కాలంలో 3000 జెండాను రూపొందించి భారత జాతి మొత్తాన్ని ఏకత్రాటిపైకి తెచ్చిన పింగళి వెంకయ్యను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించి ఆజాదీ కా అమృత్ దివస్ ఉత్సవాలు జరుపుకోవడం ఆవేదన కలిగిస్తుందన్నారు. జాతీయ జెండా జాతీయ గీతానికి సముచిత గౌరవం కల్పించడంలో బీజేపీ సర్కార్ వైఫల్యం చెందిందన్నారు. మన భారత జాతీయ పతాకాన్ని మన కృష్ణాజిల్లా వాసి పింగళి వెంకయ్య గారు రూపొందించారు. పింగళి వెంకయ్య గారు ఇదే విజయవాడ నగరంలో భారత జాతీయ పతాకాన్ని రూపొందించి 100 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఈరోజు గౌరవ సూచకంగా పతాకాలతో కూడినటువంటి కార్యక్రమం ఈరోజు జరిగింది. అలాగే ఈరోజు భారతదేశ వ్యాపితంగా జాతిని జాగృతం చేసేటటువంటి పద్ధతిలో ఆనాడు జరిగినటువంటి స్వాతంత్రోద్యమం ఆ స్వాతంత్రోద్యమ ఘట్టాలని ఈరోజు మర్చిపోతున్నటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంది. ఇవాళ ప్రపంచవ్యాపితంగా వన్య తెచ్చినటువంటి భారత జాతీయ గీతం దాన్ని ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే 3000 జెండా జాతీయ పతాకాన్ని గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాలని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ అనేటటువంటి పేరుతో 75 వారాల పాటు భారతదేశ వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీధి దీపాల నిర్వహణను పంచాయతీల పరిధిలోని గ్రామ సచివాలయాలు బదలాయించేందుకు జీవో నంబర్ 11ను తీసుకుని రావడం దారుణమని ఆంధ్రప్రదేశ్ వీధి దీపాల నిర్వహణ కాంట్రాక్టర్ల సంఘం నేత జనార్దన్ రెడ్డి అన్నారు. ఇప్పటిదాకా వీధి దీపాల నిర్వహణ చేస్తున్న సుమారు 1400 మంది ఈ జీవో వలన ఉపాధి కోల్పోతున్నారని ఆయన పేర్కొన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ వీధి దీపాల నిర్వహణ కాంట్రాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వీధి దీపాల నిర్వహణ కాంట్రాక్టర్ల సంఘం నేత జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో వెలుగులు నింపాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎల్ఈడీ వీధి లైట్లు అమర్చారని, ఎల్ఈడీ లైట్ల పర్యవేక్షణ మెయింటెనెన్స్ కింద తాము 10 సంవత్సరాల పాటు ఆన్లైన్లో బిడ్ వేసి కాంట్రాక్ట్ దక్కించుకున్నామని పేర్కొన్నారు.
కానీ తమకు రావాల్సిన బకాయిలను 10 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదని వెల్లడించారు. దీంతో 1400 మంది వరకు ఉద్యోగులు జీతాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న జీవో నెంబర్ 11తో ఇప్పటి వరకు పనిచేస్తున్న సుమారు 1400 మంది ఉపాధి కోల్పోతారన్నారు. తక్షణమే జీవో నెంబర్ 11ను వెనక్కి తీసుకుని తమ బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. సంస్థ అనేటువంటి ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ వెండర్స్ సార్, వాళ్ళ కాంట్రాక్ట్స్ మా సంస్థ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్స్ ఇన్స్టాలేషన్ అండ్ మేనేజ్మెంట్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ యొక్క ఈఎస్ఎల్ చూస్తుంటారు సార్ ఈ సంస్థ. ఈఎస్ఎల్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఈ సంస్థ తరపున మేము కాంట్రాక్టర్స్గా ఉన్నాము. కానీ రాష్ట్ర ప్రభుత్వం గత 2 నెలల్లో ఒక జీవో తీసుకొచ్చింది. జీవో ద్వారా ఈ స్ట్రీట్ లైట్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అయితే ఏదో ఉందో ఇది ఈఎస్ఎల్ నుంచి తీసివేసి గ్రామ సచివాలయాల ద్వారా వాలంటీర్స్కి బదలాయించడానికి ఒక జీవో తీసుకొచ్చింది. ఈ జీవోకు మేము వ్యతిరేకం కాకపోయినప్పటికీ మాకు ఈఎస్ఎల్ చెల్లించవలసిన 100 కోట్ల రూపాయలు బకాయిలు వెంటనే చెల్లించండి అని మేము ఈఎస్ఎల్ వారిని రిప్రజెంటేషన్ ఇస్తే మాకు రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయి కూడా గత 3 సంవత్సరాల నుంచి చెల్లించలేదు. వారు చెల్లిస్తే మీకు మేము చెల్లిస్తామని ఈఎస్ఎల్ వారు మాకు సమాధానం చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. మా రావాల్సిన బకాయిలు మాకు చెల్లించి మీరు గ్రామ సచివాలయాల ద్వారా అయినా వాలంటీర్స్ ద్వారా అయినా ఎవరి ద్వారా అయినా మీరు రిపేర్ అండ్ మెయింటెనెన్స్ చేసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. రాష్ట్రంలో కరోనా కోరలు చాస్తోంది. రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రజల నిర్లక్ష్యమే దీనికి కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గడచిన 24 గంటల్లో 1184 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది. ముఖ్యంగా గుంటూరులో 352 కేసులతో ప్రథమ స్థానంలో గుంటూరు నిలిచింది. వైజాగ్లో 186 కేసులు నమోదు కాగా కృష్ణాలో 113, చిత్తూరులో 115 కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ సూచనలు ప్రజలు తప్పక పాటించాలని, ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో విధిగా మాస్కులు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. ఏది ఏమైనా మళ్లీ లాక్డౌన్ పరిస్థితులు తెచ్చుకోవద్దని హితవు పలుకుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.